శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రం. ఈ క్షేత్రం సందర్శకులను అలాగే భక్తులను ఎంతో భక్తి పార్వశ్యానికి గురి చేస్తుంది. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక ఆలయ చరిత్రలోకి వెళ్లే ముందు, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణు కుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికీ కొనసాగుతుంది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు. ఈ ఆలయంలో పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకొని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడం నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది, దశభాస్కర క్షేత్రాల్లో శ్రీశైలం ఆరవది. ఇక ఆలయ విశిష్టత విషయానికి వస్తే, శ్రీశైల దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో శివపార్వతులు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం అనే జలపాతాల్లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతడు చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది. తర్వాత దేవతల పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తంపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రాన్ని జపించడం మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. ఈ శ్రీశైల దేవాలయ ప్రాంతానికి వస్తే, శ్రీ మల్లికార్జునుని దేవాలయం అభేద్యమైన ప్రాకారము, లోపల నాలుగు మండపాలతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. భ్రమరాంబిక అమ్మవారి ఆలయం విషయానికి వస్తే, భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా పేరుగాంచింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనక భాగాన గోడకు చెవి ఆంచి వింటే జుమ్ అనే భ్రమరనాదం వినిపిస్తుంది. మనోహర గుండం అనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఇక్కడ ఉంది. శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనం ఏంటంటే, చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండిగంలో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్లలో ఇంత చక్కని నీరు ఉండడం నిజంగా చూడవలసిందే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలోని కోనేటి నీటిలో కింద రూపాయి వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండిగలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ
పంచపాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలు ప్రధాన దేవాలయం వెనుక భాగాన నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ముడతల పడిన ముఖంగా ఉన్న శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. దీన్ని చూస్తే అన్ని శివలింగాల వలె అందంగా కనిపించదు. బహుశా ఈ లింగం భక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రధాన ఆకర్షణ శ్రీశైల శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చేస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి.